మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రయాన్ 3లో కీలక పరిణామం చోటు చేసుకుంది. చంద్రయాన్ 3 స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి కక్షలోనికి ప్రవేశించనుంది. చంద్రయాన్ 3 ఇప్పటికే జాబిల్లి దిశగా అత్యధిక దూరం ప్రయాణం చేసింది. ఇవాళ రాత్రి 7 గంటలకు ఇది చంద్రుని కక్షలో ప్రవేశించనుందని ఇస్రో ప్రకటన విడుదల చేసింది. స్పేస్ క్రాఫ్ట్ లోని విక్రమ్ ల్యాండర్ కు అన్ని అనుకూలిస్తే 23 ఆగస్టున చంద్రుడు ఉపరితలంపై దిగుతుందని ఇస్రో అంచనా వేస్తోంది. చంద్రుడిపై దిగే క్రమంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు విక్రమ్ ల్యాండర్ సొంతంగా నిర్ణయాలు తీసుకోగలదని చెప్పారు సైంటిస్టులు. చంద్రయాన్ 2లోని విక్రమ్ ల్యాండర్ కు చంద్రయాన్ 3లోని విక్రమ్ ల్యాండర్ కు ప్రధానమైన తేడా ఉందన్నారు. గతంలో ల్యాండింగ్ సమయంలో చంద్రుడు ఉపరితలాన్ని బలంగా ఢీకొట్టడంతో విక్రమ్ ల్యాండర్ లోని వ్యవస్థలు మూగబోయాయి. ఈసారి అటువంటి పరిస్థితి రాకుండా విక్రమ్ ల్యాండర్ ను మరింత అభివృద్ధి చేసినట్లు చెప్పారు. భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రయాన్ 3లో కీలక పరిణామం చోటు చేసుకుంది. చంద్రయాన్ 3 స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి కక్షలోనికి ప్రవేశించనుంది. చంద్రయాన్ 3 ఇప్పటికే జాబిల్లి దిశగా అత్యధిక దూరం ప్రయాణించింది. ఇవాళ రాత్రి 7 గంటలకు ఇది చంద్రుని కక్షలో ప్రవేశించనుందని ఇస్రో ప్రకటన విడుదల చేసింది. స్పేస్ క్రాఫ్ట్ లోని విక్రమ్ ల్యాండర్ కు అన్ని అనుకూలిస్తే 23 ఆగస్టున చంద్రుడు ఉపరితలంపైకి దిగుతుందని ఇస్రో అంచనా వేసింది. చంద్రుడిపై దిగే క్రమంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు విక్రమ్ ల్యాండర్ సొంతంగా నిర్ణయాలు తీసుకోగలదని చెప్పారు సైంటిస్టులు. చంద్రయాన్ 2లోని విక్రమ్ ల్యాండర్ కు చంద్రయాన్ 3లోని విక్రమ్ ల్యాండర్ కు ప్రధానమైన తేడా ఉందన్నారు. గతంలో ల్యాండింగ్ సమయంలో చంద్రుడు ఉపరితలాన్ని బలంగా ఢీకొట్టడంతో విక్రమ్ ల్యాండర్ లోని వ్యవస్థలు మూగబోయాయి. ఈసారి అటువంటి పరిస్థితి రాకుండా విక్రమ్ ల్యాండర్ ను మరింత అభివృద్ధి చేసినట్లు చెప్పారు.